ఏంటమ్మా ఏమైంది? అతన హరేరామని మద్రాసులో పెద్ద బిజినెస్ మ్యాన్. అలాగా? ఏమిటమ్మా ఏమిటి అలా చూస్తున్నావు? వీడి బుర్ర రామ్ కీర్తన పాడిస్తాను, వీడి ప్రాణాలతో రామ్ భజన చేస్తాను. నన్ని ఏమిటి ఆవేశం? అతను నీకెలా తెలుసు? హరేరామ్ నీకేం ఉపకారం చేశాడు? అసలు అతను చంపడం దేనికమ్మా? డాడీ, 1968లో విశాఖపట్నంలో మీకు నేను దొరికాను కదూ. నన్ని నిన్ను కన్నబిడ్డ కన్నా నిన్నగా పెంచి పెద్ద చేశాను. బిడ్డలు లేని మన దంపతులు కన్నుల పండుగలా పెరిగావు. ఇప్పుడు కొన్ని కోట్లకు వరసరాలివయ్యావు. దొరికిన పిల్లవని గుర్తు చేసుకుని బాధపడడం ఎందుకమ్మా? అవసరం వచ్చింది కనుక. డాడీ, నేను మీకు దొరికిన రోజు నేను ఒక అనాథనిని అబద్ధం చెప్పాను. ఆ రోజు మీతో చెప్పింది నిజం కాదు. నేను ఒక కోటీశ్వర్ల బిడ్డని. నాకు 2 ఏళ్ల తమ్ముడు, అమ్మా నాన్న ఉండేవారు. మా నాన్నగారి పేరు వినే ఉంటారు, విశాఖ శ్రీమన్నారాయణ గారు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ హరేరామ్ జయరామ్ అనే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి తన బిజినెస్ లో పార్ట్నర్స్ తో చేర్చుకున్నారు. ఆ రోజు హలో అంకుల్, కాన్వెంట్ కెళ్ళడానికి నల్లీ రెడీయా? నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన వరకు నల్లీ ఇంట్లోనే ఉండమని చెప్పండి. నాన్న, ఏం మను? మీతో శ్రీమన్నారాయణ అంకుల్ మీదే మాట్లాడట. అలాగా. హలో పార్ట్నర్. ఇప్పుడే వస్తున్నాను. నలిని, మను వచ్చేంత వరకు ఇక్కడే కూర్చోమా. లక్ష్మి, పిలిచారమ్మా? బాబుకి నలుగు పెట్టి స్నానం చేయించి. అలాగే బాబు. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట. మీకు అడ్రస్ అంటూ లేనప్పుడు, రొచ్చులో పుచ్చు కుక్కల్లా ఉన్నప్పుడు మిమ్మల్ని చేరదీసి మీకు తర్ఫీదిచ్చి నా వ్యాపారంలో మీకు వాటా ఇచ్చి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశాను. కాదన్నది ఎవరు శ్రీమన్నారాయణ గారు? మీతో ఎవరో లేనిపోయినా చెప్పుకుంటారు. షరఫ్, నా ముఖానికి మసి పూసి నా పరువు ప్రతిష్టల్ని మంట కలుపుతున్నారు. శ్రీమన్నారాయణ గారు, మేము పార్ట్నర్ సంతకం మర్చిపోకండి, నిందలు వేయకండి. నిందలు కాదు, నిజం. 4 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ స్వయంగా వచ్చి నన్ను హెచ్చరించాడు. నా వ్యాపార లారీల్లో నల్లమందు, గంజాయి విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతుందని, పరిస్థితులు అనుకోని పరిణామాలకు దారితీస్తాయని చెప్పాడు. నా మీద ఉన్న అపారమైన గౌరవం కొద్ది నన్ను శంకించలేదు, కానీ దీని వెనక ఉన్న వ్యక్తుల్ని చెక్ చేయమని సలహా ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది, మన లారీల్లో నల్లమంద. చేరా. 4 రోజుల నుంచి నేను ఆ పని మీదే తిరుగుతూ 1000 కళ్ళతో కాపలా కాచి నిజం తెలుసుకున్నాను. మీరిద్దరూ ఆ స్మగ్లింగ్ చేస్తున్నట్లు రుజువులు సంపాదించాను. ఇదిగో మీ ఇద్దరు రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలు. దీనితో మీ బండారం బయటపడింది. నేను తలుచుకుంటే వీటి ఆధారంగా మిమ్మల్ని కోర్టు కీర్చి కటకటాల వెనక వేయించగలను, కానీ మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాను. రేపే లాయర్ని పిలిచి మీ వాటాలు మీకు కేటాయిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చుకోండి. పోండి, గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. Thank you.
రాత్రి వేళ ఎందుకు వచ్చారు? మీ అంతు చూడటానికి. అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ అంతు నేను తేలుస్తాను. అలాగా. పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారు, బయటికి వెళ్ళి ఇంటిని తగలబెట్టేద్దాం పదా. ఓకే ఓకే. హరేరావుని జయరావుని ముక్కలు ముక్కలుగా చేసి నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలా వద్దా? చెప్పండి డాడీ, చెప్పండి. వింటుంటేనే ఒళ్ళు జలదరించే నీ విషాదగాథ ఇన్నేళ్లుగా నీలో నువ్వు ఎలా దహించుకోగలిగావమ్మా. నీ నిర్ణయాన్ని కాదనే హక్కు ఆ దేవుడికి కూడా లేదమ్మా. కానీ ప్రమాదంతో కూడుకున్న నీ నిర్ణయాన్ని ఆమోదించి నీ నూరేళ్ల బ్రతుకు నిప్పుల పాలు చేయమంటావా? పెంచిన మమకారాన్ని చంపుకుని నీ ఉద్యమాన్ని ప్రోత్సహించమంటావా? చెప్పు తల్లి, చెప్పు. అంటే నీకు కరాటే, పిస్టల్ షూటింగ్, ఫైటింగ్ మొదలైన విద్యలన్నీ నేర్పించింది వేడుక కోసమని మీరంటారు. కానీ ఇన్నేళ్లుగా వాటిని నేను నేర్చుకున్నది సగతో ప్రతీకారంతో రగిలిపోతుందన్న ఆశయం నెరవేర్చుకోవడం కోసం. ఇప్పుడు చెప్తున్నాను, మీరు అనుమతించినా అడ్డు తగిలినా నా నిర్ణయం మారదు.